58వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం కడప పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ హోంగార్డ్స్ వ్యవస్థ స్థాపించినప్పటి నుండి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారని అన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డ్స్ వేతనము 18,000 నుండి 21,000కి పెంచారని అన్నారు. అంతేగాక ప్రతి కార్యక్రమంలో పోలీసులతో పాటు హోంగార్డ్స్ కూడా ఎంతో కీలకంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ హోంగార్డ్ వ్యవస్థ ఈరోజు స్థాపించిన రోజు, మరి ఆనాడు భారతదేశ ఆనాటి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి హోంగార్డ్ వ్యవస్థ 1963వ సంవత్సరంలో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా ఏర్పాటు కావడం జరిగింది. మరి ఆనాటి నుంచి కూడా ఈ హోంగార్డ్ వ్యవస్థ అనేది వాళ్ళ సర్వీసెస్ని ప్రజలకు అందిస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్కి అందిస్తూ మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి పోలీస్ డిపార్ట్మెంట్కు అన్ని విధాలుగా ఏదైతే మరి సివిల్ పోలీస్కు, మరి అదేవిధంగా ఏఆర్ పోలీస్కు వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా వాళ్ళతో సమానంగా పనిచేసుకుంటూ ఈ వ్యవస్థ ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి ఏదైతే మన జిల్లా వరకు వస్తే మరి ఈ హోంగార్డ్ వ్యవస్థ కేవలం ఒక కంపెనీతో స్థాపించి, మరి ఇవాళ మనము 7 కంపెనీలతో సుమారుగా 770 మంది ఈరోజు హోంగార్డ్గా మరి ఇవాళ జిల్లాలో అనేక సేవలు అందించడం జరుగుతుంది. మరి నిజంగా ఇప్పుడే చెప్పినట్టుగా మరి ఏదైతే ఈ హోంగార్డ్ వ్యవస్థ అయితే మరి అనేక సందర్భాల్లో, ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఈ కోవిడ్ మహమ్మారి వల్ల నిజంగా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి హోంగార్డ్ వ్యవస్థ, ఈ హోంగార్డ్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్, హోంగార్డ్స్ అంతా కూడా చాలా చక్కగా ఆ కోవిడ్ సందర్భంలో తమ తమ డ్యూటీస్ని నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ ఈ హోంగార్డ్స్ కేవలం పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాకోకుండా అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా సర్వీసెస్ అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఇదే తరహాలో మరి హోంగార్డ్స్ ఇంకా మెరుగైన సేవలు అందిస్తానని పూర్తిగా నాకు నమ్మకం, విశ్వాసం అయితే ఉంది. ఏదైతే గతంలో ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగానే మరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ఇవాళ ఏదైతే మీకు సంబంధించిన గతంలో 18,000 రూపాయలు వస్తున్న ఏదైతే మీ జీతాన్ని 21,000కు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్తో పాటు అదనపు ఎస్పీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.